రాత్రి శృంగవాసిని కదంబ విపిన చారిణి తమోపహార లోచని భవార్తి శోకహారిణి శివాత్రి లోకపాలని భవ ప్రమోదకారిణి భవాని శైలనందిని మహిష దైత్యమర్దని శివాత్రి లోకపాలని భవ ప్రమోదకారిణి భవాని శైలనందిని మహిష దైత్యమర్దని కోటి భాస్కర ప్రచండ ద్యుతి ప్రకాశిని సహస్ర కోటి జాత వేద సోమ సూర్య లోచని హరీంద్ర పద్మ సంభవాది సర్వదేవ పూజిత భవాని శైలనందిని మహిష దైత్యమర్దని హరీంద్ర పద్మ సంభవాది సర్వదేవ పూజిత భవాని శైలనందిని మహిష దైత్యమర్దని భీకరోగ్రమహిత మద విచారిణి సాంద్ర నీల దివ్యాంబర నానావిధ భూషిణి ధనుశూల పాశాంకుశ కదా శుంభ రక్త బీజ ధూమ్ర నయన రోషిణి ప్రమత్త తర్ప చండ ముండ మధుకైటవ భంజని సదామత్త మహిష చిత్త దుష్ట తత్వ ప్రశమని భవాని శైలనందిని. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను గీతాంజలి. బోనాల జాతర హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. గోల్కొండలో జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర ప్రస్తుతం నాలుగవ వారం ఇది. లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి దగ్గర ఎంత ఘనంగా జరుగుతుందో అలాగే హైదరాబాద్ అంతా కూడా ఇవాళ రోజునే చాలా వైభవంగా జరుపుతారు. ప్రత్యేకించి ప్రస్తుతం నేనున్నాను యూసుఫ్గూడ బస్తీలో ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం దగ్గర. ఇక్కడ ఎంతో వైభవంగా అమ్మవారికి బోనాల జాతర జరుగుతోంది. మహిళలు ఉదయం నుంచి కూడా బోనాలు సమర్పిస్తూ ఉన్నారు అమ్మవారికి. అయితే ప్రత్యేకించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ అమ్మవారి మహిమ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు పోచమ్మ దేవాలయం కమిటీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. బుచ్చారెడ్డి గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. పోచమ్మ దేవాలయంలో బోనాలు ఎలా జరుగుతున్నాయి అసలు? చూడమ్మా, ఈ అమ్మవారు ఈ గ్రామానికి గ్రామ దేవత, పోచమ్మ తల్లి. ఈ అమ్మవారు వెలిసి ఇక్కడ సాక్షాత్ ఇక్కడ వెలిసింది 100 ఇయర్స్ బిఫోర్. నా ఏజ్ ఇప్పుడు 77 సంవత్సరాలు. అయితే మా నాన్నగారు చెప్పిన ప్రకారంగా 25 ఇయర్స్ ఆ అనుభవంతో చెప్తున్నా, ఈ అమ్మవారిది యొక్క జాతర అది 100 ఇయర్స్. అంటే ఇప్పుడుకు అప్పటికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అదేవిధంగా ఈ అమ్మవారు చల్లని దేవత. ఆ దేవత కూడా 50 సంవత్సరాల క్రితం ఈ గూడెంకు ఒకటి కలర అంటే ఒక పెద్ద జనాలు చనిపోవడం జరిగింది. అటువంటి దాన్ని కూడా ఇక్కడ పటేల్ సాయన్న గారు, మా నాన్నగారు పంతులు కృష్ణారెడ్డి గారు అనేవారు, ఎరుపులోళ్ళనే వాళ్ళు వెనుకట ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా అమ్మవారిని మళ్ళా శాంతింపజేసి మళ్ళా గర్భగుడిలో ఉన్నటువంటి మనకు ముంగట ఉన్నటువంటి గజస్తంభం మీద అంటామో ఆ విధంగానే లోపల ఇప్పుడు అమ్మవారి గుడిలో కూడా ఉంది. ఆ గజస్తంభం అనేది కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంది. ఇప్పుడు 2 ఫీట్స్ పైననే ఉంది అది. ఆ గజస్తంభం కూడా లోపల ఉంది. ఆ తర్వాత ఇంతవరకు కూడా అమ్మవారి చల్లని చూపుతోని ఈ గూడెంని కాపాడుతుంది. అదేవిధంగా ఇది కూడా గ్రామదేవత వెలిసింది కాకుండా గత 25-26 సంవత్సరాల క్రితం శంకరాచార్యులు గారితో ఈ అమ్మవారి పైన విగ్రహ ప్రతిష్టాపన జరిగింది.
విగ్రహ ప్రతిష్టాపన శంకరాచార్యులు. అప్పుడు మన కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు కూడా మా కార్యకర్తలు చాలామంది ఉండ్రి. అలా పేర్లు ఒకరి పేరు ఒకరి పేరు కాకుండా చాలామంది ఉన్నారు. అందులో కూడా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ టెంపుల్కు ఇప్పుడు ఈ దేవాలయానికి అడ్వైజర్గా ఉన్నాడు. వారి బ్రదర్ చైర్మన్ వి రమేష్ యాదవ్ గారు ఉన్నారు. ఇంకా యాదగిరి యాదవ్ అని, ఇంకా ప్రేమ మండలి భక్తి యూత్ అసోసియేషన్ పిల్లలందరూ కూడా ఉన్నారు. అంటే వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే కష్టం. మీకు కూడా ఒకరు పేరు ఒకరు అని కాదు, అందరూ ఉన్నారు. కానీ ఆ పిల్లల వెంబడి కూడా ఇప్పుడు నేను నా వయసు పెద్దగా ఉన్నా, నాతోని ఉన్నటువంటి నా సోదరులే కానీ, నా పెద్దలు పెద్ద నాన్నలే అనుకోండి, తాతలే అనుకోండి, మా నాన్నలే అనుకోండి, వాళ్ళందరూ లేకున్నా ఈ పిల్లల్లో ఆ పెద్దతనంలో కూడా పిల్లలు వెంబడి నేను ఇప్పుడు కూడా ఉంటున్నాను. వారితో ఈ ఉత్సవాన్ని జరిపిస్తున్నాం. కానీ రెండు రోజులు జరుగుతుందా ఇక్కడ? ఒక రోజే జరుగుతుంది ఇక్కడ మాత్రం. అయితే ఇది రంగము అది అంతా ఏమి ఉండదు, ఈరోజు జరుగుతుంది. ఈ దేవాలయానికి ముగ్గురు అర్చకులు చేంజ్ కావడం జరిగింది. ఏదైతే శంకరాచార్యులతో ఎప్పుడైతే అమ్మవారు కూర్చున్నారో అప్పుడు శ్రీనివాస పంతులు అని ఉండే వారు కూడా ఉపదేశం ఇచ్చాడు ఆయనకు. ఆ తదుపరి రామాచార్యుల పంతులు అని వచ్చాడు. ఆ తదుపరి ఇప్పుడు అర్చకుడు ఉన్నటువంటి వారు శ్రీనివాస శర్మ, తర్వాత రామాచార్యులు, రామాచార్యుల తర్వాత శ్రవణ్ పంతులు గారు అని ఇప్పుడు అర్చకుడు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి అతడే కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి ఈ వైభవంగా జరుగుతున్నది, ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నది. కానీ దీనిని ప్రతిష్టాపన మాత్రం 9th June 1998 శంకరాచార్యులతో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారు ఇప్పుడు ఏదైతే వెలిసిందో, ఊరు పుట్టకముందు ఎప్పుడైతే ఉందో, సాక్షాత్ చిన్న అమ్మవారి గుడి ఉంది, ఆ అమ్మవారు కింద ఉంది, అమ్మవారి పైనే ఇప్పుడు కూర్చుంటుంది. అదేవిధంగా మన పెద్దమ్మ తల్లి జూబ్లీహిల్స్లో ఉంది. అదేవిధంగా ఇదే పి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా విగ్రహ ప్రతిష్టాపన పెద్దమ్మది కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అది కూడా అక్కడనే జరిగింది. సాక్షాత్తు అమ్మవారు మాత్రం వెలిసిన అమ్మవారు కింద కాదు, అక్కడ పక్కన ఉంది, ఆ మూలన ఉంది. కానీ వాస్తు ప్రకారం కొద్దిగా జరిపి వాళ్ళు పెద్దమ్మ గుడి కట్టారు. అంటే వాళ్ళు ఇక్కడ లేకున్నా వాళ్ళ గుర్తింపుగా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు దీనికి మాత్రం టెంపుల్కు వి రమేష్ యాదవ్ గారు చైర్మన్, వారి బ్రదర్ చిన్నశేషలం యాదవ్ గారు అడ్వైజరు, ఇంకా పిల్లలందరూ కూడా వాళ్ళందరితో సహకరించి దీన్ని బాగా చేస్తున్నారు. మరి ఈ టెంపుల్కి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కమిటీ మాత్రం ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు, జనరల్ సెక్రటరీగా బుచ్చారెడ్డి గారు ఉన్నారు, చైర్మన్గా రమేష్ యాదవ్ గారు ఉన్నారు, అడ్వైజర్గా చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా పేరు పేరున 100 మంది పేర్లు ఉన్నాయి. ప్రేమ మండలి యూత్ అసోసియేషన్ మొత్తం కూడా కలిసి ఈ అమ్మవారికి సహకరిస్తున్నారు. వారి అండదండలతో ఇట్లా ముందుకు జరుగుతున్నది. ఈ ఉత్సవం కూడా ఎంతో దివ్యంగా జరుగుతుంది. ఇప్పుడు సాయంత్రం ఉంటాయి, 6 నుంచి 8:30 వరకు బోనాలన్నీ వరుసలో వస్తాయి. 9:30 క్లోజ్ అయిపోతుంది. ఆ తదుపరి మళ్ళీ అమ్మవారికి శాంతిగా చేసి గుమ్మడికాయ కొట్టి దేవాలయానికి ద్వారాలకు తాళాలయం జరుగుతుంది. రేపు మాత్రం ఇక్కడ మాత్రం యథాప్రదా గుడి ఉంటుంది, రంగము అది ఏమి ఉండదు. ఈ ఉత్సవం ఇంతే జరుగుతుంది. సమస్త దుర్గుణాంతక ప్రతాప శక్తి దాయిని భవాని శైల నందిని మహిష దైత్య మర్దని పోచమ్మతల్లి దేవాలయం ప్రధాన అర్చకులు శ్రవణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా జరుగుతున్నాయి బోనాలు? వచ్చేసి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి వచ్చేసి మన విగ్రహ ప్రతిష్టాపన వచ్చేసి జూన్ 1963 జరిగింది అమ్మవారిది. ఈ యొక్క 9 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క అమ్మవారికి ప్రధాన అర్చకునిగా నేను చేస్తున్నాను. ఈ మాత్రం ఈ సంవత్సరం మాత్రము అతి వైభవంగా అమ్మవారికి పూజలు మరియు చాలామంది బోనాలు. ఇంకోటి ఏంటి అంటే అమ్మవారికి మనం ఎటువంటి సమస్యలు చెప్పుకున్నా సరే మనకు ఒక వారం రోజుల్లో అమ్మవారికి ఆ యొక్క మొక్కు అన్నది చెల్లించుకోబడుతుంది. కావున అమ్మవారికి ఏదైనా మనం ఏదైనా అనుకున్నప్పుడు
సో మనం ఏదన్నా మనకి అంటే ఉద్యోగంలో కానివ్వండి, ఫారెన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే అమ్మవారికి జస్ట్ నిమ్మకాయల మాల పూలదండ సమర్పిస్తాను అని అనుకున్న వాళ్ళకి వారం రోజుల్లో మాత్రం 100% రిజల్ట్ అన్నది ఉంది. అది చాలామందికి మనం మన తరపున గుడి తరపున చాలామందికి చెప్పాము. చాలామంది ఇప్పుడు రేపు 17th 15 మంది మన గుడి తరపున వెళ్తున్నారు. చాలా అమ్మ చాలా మహిమలు ఉన్నాయి అమ్మవారికి. స్వామి మీరు అంత దగ్గరగా ఉంటారు కదా అమ్మవారికి, అంటే ఆ భావన ఎలా ఉంటుంది ఆవిడ స్పృశించినప్పుడు గానీ అమ్మవారిని అలంకరిస్తున్నప్పుడు గానీ? అంటే మనము మన ఒక తల్లికి మనం ఎలా అయితే సేవ చేస్తూ ఉంటామో, అంటే ఇప్పుడు మన తల్లి గారికి కానివ్వండి, అంటే ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు మన తల్లి గారికి ఎలా అయితే చేస్తూ ఉంటామో ఆ అమ్మవారికి చేస్తుంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి మాకు బాగా సతాయిస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మవారు బాగా సతాయిస్తుంటే అంటే మనం కళ్ళు పెట్టడం కానీ లేదు అంటే ముక్కు బుడకవి కానీ పెడుతుంటే ఆ ముక్కు బుడక కానీ మొత్తము ఊడిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఎందుకంటే అమ్మవారు మనల్ని అలా సతాయిస్తూ ఉంటుంది ఆయన. అంటే మనము అమ్మవారికి మనం సేవ చేయగలుగుతామా లేదా అని చెప్పి. కానీ అమ్మవారి దయవల్లనైతే 9 నుంచి అమ్మవారి దేవాలయంలో నేను చాలా సంతోషంగా చేస్తున్నాను. ప్రతిరోజు మనకి ఏ కష్టం వచ్చినా సరే అమ్మవారికి చెప్పుకుంటే అమ్మవారు మాత్రం మనకి సాయంత్రం లోపల రిజల్ట్ అయితే చూపించడం. అంటే ప్రధాన అర్చకునిగా నేను అంటే ఒక బ్రాహ్మడుగా చెప్పకుంటే ఏంటి అంటే నాకు మాత్రం నేను ఎప్పుడు మనం ఏది అనుకున్నా సరే అమ్మవారి దగ్గర నుంచి అయితే మనకి రిజల్ట్ అయితే 100% ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే అమ్మవారికి మనం ఏదన్నా రూపాయి నాణ్యం కానీ ఏదన్నా నిల్చోబెట్టుకున్నాము అంటే మాత్రం అది 100% అవుతుంది. అది చాలా మహిమ గల తల్లి అమ్మవారు మనకు వచ్చేసి చాలా అంటే చాలా ఇంకా చెప్పలేము. ఇంకా అది భావనతోటి అన్నది రాదు, ఏదైనా సరే మనం లైవ్లో అన్నది చూస్తేనే తెలుస్తుంది అమ్మవారు అంటే అలా ఉంటుంది. మీకేమన్నా నిదర్శనాలు మీకు? అమ్మ ఆల్మోస్ట్ వచ్చేసి నేను ఒక జాబ్ చేసుకునేవాడిని, నేను ఆ ఒక జాబ్ వదిలేసుకొని నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవ చేసుకుంటున్నానమ్మ. అంటే అమ్మవారి సేవ చేస్తున్నాను అంటే అమ్మవారు మనని దినదినగండ అంటే ప్రతిరోజు మనని ఎదుగుతుంది అనమాట. అంటే మనని అంటే మనము ఎటువంటి అంటే మనం ఎటువంటి తప్పులు చేసినా సరే అమ్మవారు మనని క్షమించి మనకు అందరికీ ఎదుగుదల అన్నది ఇస్తుంది. అది శ్రీ పోచమ్మ దేవాలయం అమ్మవారికి వచ్చేసి అమావాస్య అమావాస్య టైంలో వచ్చేసి ఉగ్ర రూపం ఉంటుంది. నార్మల్ డేస్ లో అయితే శాంతమూర్తిగా ఉంటుంది. ప్రజెంట్ ఈ రోజు ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంటుంది. ఎంత మంది దర్శనం చేసుకోవచ్చు అంటే దాదాపుగా ఇవాళ బోనాల రోజున? అమ్మ దాదాపు వచ్చేసి ఒక 500 నుంచి 1000 మంది దానికి దర్శనం చేసుకోవడానికి వస్తారమ్మ. సాయంత్రం 7 వచ్చేసి అమ్మవారికి బోనాలు తీసుకొని వస్తారు. ఈ యొక్క శివసత్తులు ఉంటారు కదా, ఆ శివసత్తులు అన్నది బోనాలు తీసుకొని వస్తారు. రాత్రి 9:30 అమ్మవారికి క్లోజ్. లాస్ట్కి ఏంటి అంటే అమ్మవారికి శాంతి, అంటే ఈరోజు పొద్దున్న నుంచి చాలామంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి అమ్మవారికి ఒక దిష్టి తీయడం అనేది జరుగుతుంది. రాత్రితో 10 గుమ్మడికాయ తోటి దిష్టి తీయడం జరుగుతుంది. చూసారు కదా యూసుఫ్ గూడ బస్తీలో ఉన్నటువంటి ఈ పోచమ్మ తల్లి ఉగ్ర రూపంలో ఉన్నా కూడా భక్తుల పాలిట ఎప్పుడు శాంత స్వరూపిణిగానే ఉంటుంది. దగ్గర దగ్గర 100 అవుతుంది ఆలయం నిర్మించి. మనకు ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా సందడిగా కనపడుతుంది అండి బోనాలు సమర్పించే వాళ్ళు. సరిగ్గా సాయంత్రం నుంచి చూసుకుంటే 6 నుంచి రాత్రి 8 దాకా ఎంతో మంది వచ్చి బోనాలు సమర్పిస్తారు. మొత్తంగా విశేషంగా జరుగుతున్నాయి ఇక్కడ బోనాలు. బోనాల సందడి అయితే యూసుఫ్ గూడలో ఇలా ఉంది.